హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే సూపర్ గా ఉన్నా, మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేసేయండి. థర్స్డే మార్నింగ్ కి హైదరాబాద్ రావాలి అనేది ప్లాన్ లో ఉండింది, బట్ సాటర్డే నైట్ కంతా ఇక్కడికి వచ్చేసాము. ఇంకా సండే మార్నింగ్ ఇంట్లో ఏమీ లేవు, సో అప్పటికప్పుడు ఏం ప్రిపేర్ చేద్దామా అనుకుంటే ఇలా పొంగల్ అయితే చేసేసాను. ఇంకా ఇందులో వెజిటబుల్స్ లాంటివి ఏమీ లేవు, కానీ జస్ట్ బాగా నెయ్యి వేసేసి పోపు పెట్టేసా అంతే. అందులోకి టిఫిన్స్ లో వేసుకునే పొడి ఉంది కదా, దాంతో వేసేసి కాంబినేషన్ టేస్ట్ అయితే చాలా బాగుండింది. సో మా వాడికి అయితే తినిపించేసి ఇంకా బయటికి ఎక్కడికో వెళ్తున్నాడు అనుకుంటున్నారా? నిన్న జర్నీలో వాళ్ళ బాబాయ్ ఆఫర్ ఇచ్చాడు ఎక్కడికో తీసుకెళ్తాను అనేసి, వెళ్దామా వద్దా అని డైలమాలో ఉండి ఫైనల్లీ ఇప్పుడైతే ఇంకా బయటికి వెళ్తా ఉన్నాడు. సో నాకు కూడా నిన్నంత జర్నీ చేసి బాగా టైర్డ్ అయిపోయినట్లు అనిపించేసింది. ఇంకా రెస్ట్ తీసుకోవచ్చులే అనుకున్నా, బట్ ఇంకా ఈ కాసరకాయలు కర్రీ చేద్దాము అనేసి ముందు కర్రీ అయితే చేసేస్తా ఉన్నా ఆఫ్టర్నూన్ లంచ్ కోసము. ఈ వీటినన్నిటిని ఫస్ట్ క్లీన్ చేసేసుకొని కొంచెం ఉప్పు వాటర్లో వేసేసి బాగా మరిగిన తర్వాత అందులోకి ఈ కాసరకాయలను కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి. ఇవి చాలా మందికి తెలియకపోవచ్చు, బట్ మా సైడ్ చాలా ఇష్టంగా తింటారు వీటిని. నార్మల్గా కాకరకాయలు ఉండేదానికంటే ఎక్కువ చేదుగా ఉంటాయి, బట్ ఇలా ఉప్పు నీళ్ళలో ఉడికిచ్చి తీసాము అంటే మాక్సిమం అక్కడ కాస్త తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ దీంట్లో స్వీట్ అంటే షుగర్ బెల్లం వేస్ట్ చేస్తాం కాబట్టి బాగుంటుంది. ఇంకా కర్రీ చేద్దాము అంటే ఇంట్లో చూస్తే ఏమీ లేవు, సో ఆర్డర్ చేసేసుకొని ఆలోపు లగేజ్ని అంతా అన్ప్యాక్ చేసేద్దాము అనేసి అన్ని సర్దుతూ ఉన్నాను. అయితే మనం అనుకున్నట్లు అన్నీ జరగకపోతే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అండి. 1 వీక్ ఊరికి ప్లాన్ అనుకుని ఒక 2 డేస్లో వచ్చేసేసరికి నాకే ఇలాగా ఉంది. ఇంకా మా వాడైతే అస్సలు అడ్జస్ట్ అవ్వలేకపోయాడు. అంటే నేను 1 అవర్ అలా చెప్పాను మంచిగా, నానా ఇంకా ఇక్కడికి తీసుకెళ్తా అక్కడికి తీసుకెళ్తా అని, బట్ ఆ కంపెన్సేషన్ ఏది నచ్చలేదు. ఫైనల్లీ దసరా హాలిడేస్కి 12 డేస్ వస్తాము, సో 6 డేస్ తాతయ్య వాళ్ళ ఇంట్లో, 6 డేస్ అబ్బ వాళ్ళ ఇంట్లో అని చెప్తే అప్పుడు ఓకే అన్నాడు. నిజంగా అండి, పిల్లలతో గ్రాండ్ పేరెంట్స్కి ఉండే అనుబంధం మాటల్లో అస్సలు చెప్పలేము. ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం గ్యాప్ అయితే పెరుగుతూ వస్తుంది, కానీ బట్ ఆ రిలేషన్లో అన్కండిషనల్ లవ్ ఉంటుంది. మన పేరెంట్స్ కి మనకంటే ఎక్కువగా మన పిల్లలంటేనే ఇష్టము, అంతే కదా అసలు కంటే వడ్డీనే చాలా ఎక్కువ. హాలిడేస్ ఎలాగో ఉన్నాయి కదా ఉండమనేసి అడిగారు, కానీ మేము ఒడిబియ్యం పోసుకునేది ఉంది అనేసి హాలిడేస్ అయిపోయాక కూడా ఒక 2 డేస్ లేట్గా వద్దాం అనుకున్నాం. అందుకోసం ముందుగా టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు. ఇంకా హాలిడేస్ అయిపోయిన తర్వాత ఆ రోజు టికెట్స్ దొరకడం చాలా కష్టం కదా, సో ఇంకా చూస్తే అస్సలు లేవన్నమాట. ఇంకా ఎందుకు అనవసరంగా స్కూల్ పోగొట్టుకోవడము, అందులో ఇంకా ఒడిబియ్యం కూడా పోసుకునేది లేదు. ఇంకా అందుకోసమే వెంటనే రిటర్న్ అయితే అయిపోయాము. అనుకున్నవి అనుకున్నట్లు అన్నిసార్లు జరగవు, బట్ జరగకపోయినా కొంచెం మనసును సమర్థించుకొని చెప్పేసుకున్నాము అంటే పెద్దగా ఏం బాధ అనిపించదు. ఇంకా ఇంట్లో చూస్తే ఏమీ లేవు వెజిటబుల్స్, సో ఇప్పుడు ఆర్డర్ చేసేసుకున్నాను. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి ఇలా నెసెసరీగా కావాల్సినవన్నీ ఆర్డర్ చేసేసుకున్నా. బనానాస్ కూడా ఆర్డర్ చేశానన్నమాట. ఇంట్లో మా వాడు లేకపోయేసరికి నిజంగా చాలా బోర్ అనిపిస్తూ ఉంది. అందులోనూ నిన్నంతా జర్నీ చేసి టైర్డ్ అయిపోయాము, బాగా పడుకోవచ్చులే అనుకున్నాను, కానీ అదేంటో ఏదో బాడీలో పార్ట్ మిస్ అయినంత ఫీలింగ్ అయితే ఉంది. ఒక్కటైతే నిజం, మనం ఎక్కువగా ఎవరితో అయితే అలవాటు పడిపోతామో వాళ్ళు లేకపోతే ఉండడం అయితే చాలా కష్టము. చిన్నప్పుడు అమ్మ కోసం ఏడుస్తాము, అంటే అమ్మ దగ్గర లేకపోతే బాగా ఫీల్ అయిపోతాం కదా. పెళ్ళయి పిల్లలు పుట్టే వరకు ఇంకా హస్బెండ్ ఎక్కడికైనా టూర్స్ అని 2-3 డేస్ అలా ఎక్కడికైనా వెళ్ళారు అంటే హస్బెండ్ని కూడా బాగా మిస్ అయిపోతాం కదా. ఇంకా పిల్లలు లేనంత వరకు ఒకలా ఉంటుంది, పిల్లలు పుట్టాక మాత్రం ఒక్కరోజు వాళ్ళు లేకపోయినా ఏదోలా ఉంది. ఇంకా హాస్టల్స్లో ఉండడం ఇవన్నీ కూడా తప్పవులేండి, మేము అలా ఉన్నాము, బట్ అదంతా మనసుకు సర్ది చెప్పుకునే మనం హాస్టల్స్లో జాయిన్ చేస్తాం పిల్లల్ని. బట్ ఇప్పుడేమో రోజు పక్కన ఉండి లేకపోయేసరికి వాళ్ళు ఎలాగో అనిపిస్తూ ఉంది. పిల్లలకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళకి నచ్చింది ఏదైనా దొరికినప్పుడు అంత ఫీలింగ్ ఏమి ఉండదు. మా వాడేమో వీడియో కాల్ చేసినా అస్సలు మాట్లాడట్లేదు, అలా అని బయటికి వెళ్ళినప్పుడు పదే పదే కాల్ చేసి విసిగించడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. పిల్లలు మనం లేనప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉంటున్నారో అనేది తెలుసుకోవడం అయితే ఇంపార్టెంటే, కానీ అలా అని ప్రతిసారి మనము గంటకు ఒకసారి ఫోన్ చేసి విసుగు రానివ్వద్దు. ఇంకా పిల్లలు పెద్దగా అయ్యారు అంటే అలా చేసాము అంటే అసలు ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయరు, కాబట్టి ఎంత ఉన్నా మన వరకే అది ఉంచుకోవడం బెటర్. ఈరోజు ఉండాలి, ఇంకా రేపు కూడా ఇలాగే ఉండాలి. ఇంక ఇక్కడ వచ్చేస్తే ఈవినింగ్ మార్కెట్కి ఎలాగూ వెళ్ళేది, సో కొంచెం ఆనియన్స్, టమాటా ఇలా ఇంపార్టెంట్వి మాత్రమే ఆర్డర్ చేసేసుకున్నా. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి ఏవి కావాలో అవి, అవకాడో కూడా ఒకటి ఆర్డర్ చేసేసుకున్నాను. ఇది ఇంకా కొంచెం కాయలా ఉంది, ఒక 2 డేస్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది.
అయితే ఊరెళ్లే ముందే అన్ని అంటే పర్ఫెక్ట్ గా పెట్టేసుకొని వెళ్తాను కాబట్టి పెద్దగా పని అనిపించదు వచ్చిన తర్వాత. ఇంకా ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో బాక్సెస్ అన్ని కడిగి ఉన్నాయి కదా, వాటిలో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను. ఈ చిన్న కాసరకాయలు, ఇప్పుడు నేను చేసే కర్రీ ఉంది చూసారా, అందరికీ ఇష్టం ఉండదు బట్ ఇష్టపడ్డారు అంటే అస్సలు మిస్ అవ్వరు, అంత టేస్టీగా ఉంటాయి. అయితే వీటిలోకి ఆనియన్స్ ఎక్కువగా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. మా వైపు వర్షాకాలంలో ఎక్కడైనా వాటంతటా కవే మొల్చి అలా కాసరకాయలు అయితే వస్తాయి. బట్ ఈ మధ్య తోటలు కూడా వేసి పెంచుతున్నారు అని అయితే విన్నాను, కానీ మరి నిజమో కాదో నాకైతే తెలీదు. ఇక్కడ హైదరాబాద్లో అయితే నేను అసలు ఇంతవరకు చూడలేదు ఈ కాసరకాయల్ని, కానీ ఎప్పుడైనా మీకు దొరికాయంటే ఒక్కసారైనా ట్రై చేసేసేయండి, అంత టేస్టీగా ఉంటాయండి. ఇంకా పాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇందులోకి యాజ్ యూజువల్గా పోపు దినుసులు వేసేసుకొని ఆనియన్స్ని వేసి కాస్త కలర్ రానివ్వాలి, మరీ ఎక్కువగా కాదు కానీ ఒక మాదిరిగా వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాసరకాయలను అన్నింటినీ వేసేసుకోవాలి. ఇవి నార్మల్ కాకరకాయల కంటే చేదుగా ఉంటాయి బట్ తింటే మాత్రం డెఫినెట్గా నచ్చుతాయి. కాస్త ఉప్పు, కారం, పసుపు. ఉప్పు అయితే కొంచెం తక్కువగానే వేసుకోవాలి, ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో కాస్త ఉడికిచ్చాం కాబట్టి. కరివేపాకును కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. యాక్చువల్లీ మూత పెట్టకుండా కలుపుతూ ఉన్నా బాగానే ఉంటుందండి, నేను ఇంకా కొంచెం బాగా మగ్గిద్ది కదా అని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసేయాలి. మరీ ఎక్కువగా పెట్టేశాము అంటే వాటర్ అంతా అందులోనే ఉండిపోయి చేదు అలాగే పట్టేసే ఛాన్స్ ఉంటుంది. ఒక 2 మినిట్స్ అలా పెట్టేసి తీస్తే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియా పౌడరు అండ్ అలాగే కొబ్బరి పొడిని కూడా వేసేసుకుంటూ ఉన్నా. ఇవి నేనైతే రెగ్యులర్గా పౌడర్స్ అయితే మెయింటైన్ చేస్తాను ఇంట్లో. ఇంకా బెల్లం అండి, లేదంటే చక్కెర కూడా వేసుకోవచ్చు. నేను చక్కెరను అవాయిడ్ చేయడం కోసం బెల్లం వేస్తాను. స్వీట్ అయితే ఈ చేదుకు తగినట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నిజంగా ఎంత స్వీట్ వేసినా టేస్టీగానే ఉంటుంది, ఎంత తక్కువగా వేసినా కూడా తినాలనిపిస్తుంది. బట్ చేదు నచ్చదు అనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువగా వేసుకోండి స్వీట్ అయితే. అది కూడా వేసేసి మూత పెట్టేశాను. 2 మినిట్స్ తర్వాత తీసేసి ఇంకా ఇలా అంటే మూత పెట్టకుండా కలుపుతూనే ఉండాలి, అప్పుడు ఇంకా టేస్ట్ అయితే బాగొస్తుంది. చూసారు కదా, ఫైనల్గా ఇలా అయితే అయిపోతుంది, మొత్తం ముద్ద కూరలాగా దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ టేస్ట్ మాత్రం చపాతీలోకి, జొన్న రొట్టెలోకి ఇంకా సూపర్ కాంబినేషన్ అండి. రైస్లోకైనా తినొచ్చు. ఇంకా ఇంట్లో అప్పటికి కూరగాయలు ఏం లేవు కాబట్టి వీటినే చేసేసాను ఇవాళ రైస్లోకి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి వడియాలు అయితే వేయించుతూ ఉన్నాను. నైట్ కూడా బయట నుంచే తెచ్చుకొని తిన్నాము, ఇంకా అప్పటికప్పుడు చేయలేం కదా, ఎంత ఎర్లీగా అయినా 9:30 అలా అయిందనమాట. కాబట్టి ఇంకా ఇవాళ ఎట్టకేలకు ఏం లేకున్నా సరే ఇంట్లో ఫుడ్డే తినాలి అనేసి మార్నింగ్ టిఫిన్ అండ్ అలాగే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా మా వాడు ఉంటే వాడికి తినిపించిన తర్వాత తినేదాన్ని, లేదా ఒక్కోసారి తినిపిస్తూ నేను తినేదాన్ని. ఇంకా ఇప్పుడు ఆ పని కూడా లేదు కదా, సో ముందు హస్బెండ్కి అయితే పెట్టించేసేసి ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాను. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని ఉందండి, అంత బాగుంటుంది ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన కర్రీ వడియాలతో ఇవాళ లంచ్ అయితే ఫినిష్ చేశాను అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.